కరప్ట్ వాళ్ళని పట్టుకోవాలంటే కన్విక్షన్ రేట్ ఇంత తక్కువగా ఎలా ఉంది, ఎందుకుంది? అంటే ఉద్దేశం కరప్ట్ వాళ్ళని పట్టుకోవడం కాదు, ఆ ఈడీని ఉపయోగించుకోవడం బేరం అంటారు. సో రాజకీయాలు కూడా ఇప్పుడు వ్యాపారం కింద అయ్యాలి. మీరు మీ పార్టీ ఈడీ దాడి భయం చూడండి, మీ పార్టీ వదిలేసి బీజేపీలో జాయిన్ అయితే మీరు సత్యహరిశ్చంద్రులు, మీ మీద ఏమీ ఆరోపణ లేదు. కానీ మీరే కానీ తిరిగి మాతో రాకపోతే మిమ్మల్ని జైల్లో పడేస్తాం. పెద్ద బీజేపీకి బిగ్గెస్ట్ అలాయ్ బీజేపీకి అది ఈడీను సిబిఐ. ఇప్పుడు వీళ్ళని దురుపయోగించుకుంటూ ప్రతిపక్షాల నాయకుల మీద దాడు, లేకపోతే వాళ్ళతో బార్గెనింగ్, ఇది నీ మీద ఉన్న కేసులు, నేను ఈడీని పంపుతాను నీ దగ్గరికి, నువ్వు నా మాట వినకపోతే, నా మాట విని అనుకూలంగా నాతో పాటు కలుస్తుంటే పార్లమెంట్లో నాతో పాటు ఓటింగ్ చేస్తూ ఉంటే నీ మీద ఏమీ జరగదు, నిన్ను మేము ప్రొటెక్ట్ చేస్తాం. దీంతో పాటు కలిపి ఈ రకమైన వాతావరణంతో పాటు కలిపి ఇప్పుడు ఎన్నికల్లో గతంలో కామినేట్ అన్నట్టు ఆ డబ్బు ప్రభావాన్ని దాన్ని కూడా కనెక్ట్ చేసుకుంటూ చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, దేశం రాజకీయాలు కలిసి ఒక వ్యాపారం కింద మారింది పూర్తిగా. ఒకవైపు ధమ్కీలు, లేకపోతే దాడులు, ఈ రైట్లు, ఈడీసీబీఐని ఉపయోగించుకోవడం, రెండో వైపు డబ్బుతో ఆ డబ్బు ప్రభావం, ఆ మనీ పవర్ అంటారు, ఆ మనీ పవర్ యొక్క ప్రభావంతో ఇవాళ రాజకీయాలే నిర్ధారణ అవుతున్నాయి. ఇప్పుడు ఈ దీనికి కోసం ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. గతంలోనే ఆయన ఫస్ట్ టర్మ్గా ఉన్నప్పుడు ప్రధానిగా, అప్పుడు నేను ఉన్నాను పార్లమెంట్లో, దాన్ని మేము వ్యతిరేకించాం, ఆ ఎలక్ట్రల్ బాండ్ కేసు. ఇప్పుడు వచ్చింది సుప్రీంకోర్టు ముందర ఉంది, దానికి తీర్మానం ఇవ్వాలి సుప్రీంకోర్టు. 5 మెంబర్ బెంచ్ వాళ్ళు కూర్చుని విన్నారు, కానీ తీర్మానం ఇంకా ఇవ్వలేదు. ఆ తీర్మానం ఇవ్వాలి. ఇది ఏంటిది, ఇది లీగలైజ్ చేయడం పొలిటికల్ కరప్షన్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల. వేలాది కోట్ల రూపాయలు ఎవరు ఇస్తున్నారో తెలియదు ఎవరికి, ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చిందో తెలియదు ఎవరికి. బ్లాక్ మనీ నేను పట్టుకుని తీసుకొస్తానన్నాడు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఈ బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అవుతుంది. ఇప్పుడు ఈ రకంగా ఈ లీగలైజేషన్ పొలిటికల్ కరప్షన్ ఏదైతే జరుగుతుందో దాని ద్వారా ఇవాళ వ్యాపారం కింద తయారు చేశారు పూర్తిగా ఎన్నికలు. అంటే ఎన్నికలు కాదు సార్, ఇప్పుడు సిద్ధాంతాలు విలువలు వాటి మీద కాకుండా మీ దగ్గర ఎంత సొమ్ము ఉంది, ఎంత డబ్బు ఉంది, కాలింగ్ రేట్ ఎంత, అది తాకట్టు పెట్టినట్టు ఆ రేట్ కూడా ఉంది, ఆ రేట్ ఎంత అని ఢిల్లీలో ఇప్పుడు అందరూ చర్చించే విషయం. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే కానీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిస్తుంది, గెలవడానికి ఎవరైనా గెలవచ్చు, ప్రభుత్వం కదా బీజేపీ ఏర్పడిస్తుంది. గతంలో చేసింది అది గోవాలో, గతంలో చేసింది కర్ణాటకలో ఈ ఎన్నికల కన్నా ముందర టైంలో, గతంలో చేసింది మధ్యప్రదేశ్లో, ఇప్పుడు చేస్తుంది మన మహారాష్ట్రలో, నార్త్ ఈస్ట్లో అనేక స్టేట్స్లో చేసింది. ఇదే రెండు సీట్లు గెలిచింది మేఘాలయలో, కానీ ప్రభుత్వంలోకి వచ్చింది. 60లో నుంచి 2 సీట్లు గెలిచి ప్రభుత్వంలో ఉంది బీజేపీ. సో ఈ రకంగా ఎన్నికలు అనేది ఒక ఫార్స్ కింద తయారయ్యాయి. విలువలు సిద్ధాంతాలు లేకపోతే మనం చేసిన పని, మనం చేసిన త్యాగాలు, మనం చేసిన ప్రజోద్యమాన్ని బలపరచడం అవి కాదు విషయాలు ఇవాళ ఎన్నికల్లో ఓటు వేయడానికి. ఈ డబ్బు యొక్క ప్రభావం, లేకపోతే కులం మతం వాటి ప్రభావాలు, వాటిని ఉపయోగించుకుంటూ ఇవాళ ఎన్నికల్ని ఇవాళ డీజనరేట్ చేసి ఇలాగ దిగజారించారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నికల్ని కాపాడుకుంటూ అసలు రాజ్యాంగం అనేది మనం దాని ముఖ్యమైన ఉద్దేశం ప్రజాసేవ, ప్రజలకి బ్రతుకు తెరువు, వాళ్ళకి కావాల్సిన అవకాశాల్ని సృష్టించాలి అనే ఉద్దేశం ఏదైతే ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఉందో దాన్ని ఇప్పుడు మనం అమలుపరచకుండా ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసుకుంటూ మతానికి ఆధారంగా దుష్ప్రచారం చేసుకుంటూ మతం గురించి
దానికి ఆధారంగా ఇవాళ దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసే ఒక దారిలో మన దేశం ఉంది ఈ ప్రభుత్వం వల్ల. అంటే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, దానికోసం ఎన్నికల్లో మార్పులు తీసుకురావడం చాలా అవసరం, అనివార్యం. లేకపోతే ఇవాళ ఏ రకమైన సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటామో దాని క్యారెక్టర్ని మనం మెయింటైన్ చేసుకోలేము, దాన్ని కాపాడుకోలేము. అందుకని అది ముఖ్యమైన కర్తవ్యం ఇవాళ అందరి దేశభక్తుల ముందు రాస్తున్నారు. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరైతే సిద్ధాంతాలకి విలువలకి కట్టుబడి ఉన్నారో, వామపక్ష పార్టీలు మన సిపిఎం పార్టీ లాంటి పార్టీలు తప్పితే మిగతా వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు అంటారు మీరు మాత్రం ఇప్పుడు ప్రచారం కింద రావటం లేదు ఎన్నికల్లో, ఎన్నికల్లో మీ సంఖ్య చాలా దిగజారింది, అందుకోసం మీరు కాదు కదా ఇప్పుడు ప్రత్యామ్నాయం, అందుకోసమని మీకు ఎందుకు ఓట్ వేయడం? ఎందుకు ఓట్ వేయడం అంటే మా ప్రతినిధులు శాసనసభలోకి వెళ్ళాక వాళ్ళ వల్ల ఆ ఒత్తిడి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ఒత్తిడి ప్రభుత్వం మీద పడి ప్రజా హక్కుల్ని కాపాడడానికి, ప్రజల యొక్క సౌకర్యాలను పెంచడానికి ఆ ఒత్తిడి ఏదైతే పెరుగుతుందో శాసనసభలో, దానివల్ల పని జరుగుతాయి. ప్రజలకి అనుకూలమైన పనులు జరిగే అవకాశం ఉంది. యూపీఏ ఒకటి ప్రభుత్వంలో మేము పలుకోలేదు, కానీ అన్ని చట్టాలు ఏవైతే వచ్చాయో, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు రూరల్ ఎంప్లాయ్మెంట్, రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, ఈ చట్టాలన్నీ ఏవైతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఈ చట్టాలన్నీ ఏవైతే వచ్చాయో, ఈ చట్టాలన్నింటికీ రావడానికి ఆ వామపక్షాల యొక్క ఒత్తిడి వల్ల ఇది చేయాల్సి వచ్చింది. అది ముఖ్యమైన కారణం ఇవాళ వామపక్షాలని గెలిపించి పంపడానికి. శాసనసభలు ప్రభుత్వం ఏర్పడించడానికి కాదు, ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రజలకి అనుకూలమైన విధానాన్ని అనుసరించడానికి. కానీ రెండోది, ఇంకొక రెండో యాడ్స్టిక్ ఉంది, ఇది వామపక్షాల యొక్క ప్రభావం ఏంటంటే ప్రజాఉద్యమాలను బలపరుస్తూ మన నేషనల్ ఎజెండాలు ఆ ఇష్యూని తీసుకురావడం, అది చాలా ముఖ్యమైన అంశం వామపక్షాల యొక్క వాళ్ళ కాంట్రిబ్యూషన్. ఇవాళ ఒక సంవత్సరం కంటే ఎక్కువగా మన రైతుల యొక్క ఉద్యమం ఏదైతే జరిగిందో దానివల్ల ఒకటే ఒక విషయం మీద మోదీ గారు వెనకడుగు వేయాల్సి వచ్చింది, అది ఈ ఫార్ములాస్ని వెనక్కి తీసుకోవడం. అదొక్కటే పని, ఏదైతే ఆయన చట్టాలు తీసుకొచ్చారో దాని దగ్గర నుంచి వెనకడుగు వేయాల్సి వచ్చింది. అది ఈ ఉద్యమం యొక్క ప్రభావం. ఈ ఉద్యమం యొక్క ప్రభావంతో వాళ్ళ మన వ్యవసాయం కాపాడుకున్నాం, మన రైతాంగాన్ని కాపాడుకున్నాం, మిగతా ఇంకా అష్యూరెన్స్లు ఇచ్చారు మోదీ గారు, కానీ అవి ఏమీ కూడా అమలుపరచలేదు. దానికోసం ఈ ఉద్యమం మళ్ళీ ఇప్పుడు ఈ 26వ తేదీ నుంచి ఎక్కడైతే ఎన్నికలు లేవు ఆ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తుగా ఆ ఉద్యమం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అంటే మన రైతులు, మన కార్మిక వర్గం ఇవాళ ప్రైవేటీకరణ చాలా పెద్ద ఎత్తున చాలా తీవ్రంగా చాలా స్పీడ్గా చేసేస్తాడన్నవారు. ఇప్పటి వరకు ఆ ప్రైవేటీకరణ ఆ రకంగా ఎందుకు జరగట్లేదు? ప్రతి పబ్లిక్ సెక్టర్లో అక్కడ ఉన్న కార్మిక వర్గం, అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్లు దానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమాలు ఏదైతే జరుగుతున్నారో దానివల్ల ప్రభుత్వం ఏ టైం టేబుల్ అనుకుందో ఆ టైం టేబుల్ని అమలుపరచలేకపోతుంది. ఎల్ఐసి ప్రైవేటైజేషన్ చేస్తామని ఫస్ట్ బ్రాంచ్ అమ్మకోవడానికి వాళ్ళు షేర్స్ విడుదల చేశారు. 3 నెలల్లో 2వ షేర్ బ్రాంచ్ని విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు జరగలేదు. ఎందుకు? అక్కడున్న కార్మిక వర్గం, అక్కడ ఉన్న యూనియన్ వాళ్ళ పోరాటాల వల్ల ఇవాళ యాక్చువల్లీ అది కొనసాగించలేదు. అంటే ఈ వామపక్షాల వల్ల ఇవాళ దేశంలో ఉన్న ఎజెండాను ప్రభావితం చేయడం, అది ఒక ముఖ్యమైన పాత్ర, కీలకమైన పాత్ర. ఎవరైతే వర్ణించగలరో అది వామపక్ష. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వామపక్షాన్ని బలపరచడం, ప్రభుత్వాల మీద అధికారాన్ని పెంచడానికి, ప్రజా అనుకూలమైన విధానాలను అనుసరించడానికి, రెండో వైపు నుంచి మన దేశం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇది అనివార్యమే వాళ్ళ పరిస్థితుల్లో.
వామపక్షాన్ని బలపరచడం. అది మా అపీల్ మీ అందరికీ. ఇవాళ ఏదో వ్యాపారం కింద మారిన కింద రాజకీయాలు, మనం కూడా దాంతో పాటే కలిసిపోదాం అంటే మన దేశం, మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం, మన ఎన్నికలు అన్నీ ధ్వంసం అవుతాయి. అన్నీ ధ్వంసం అవుతాయి. అవన్నీ ధ్వంసం అయిన తర్వాత మీరు మేము మిగిలి మన ఎవరు మిగిలి అంతా అంతా వ్యాపారం కింద మారుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఫాసిస్ట్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక ప్రజా హక్కుల మీద, పౌర హక్కుల మీద దాడులు ఏవైతే ఏ రకంగా జరుగుతున్నాయో ఇప్పుడే చర్చించాం, ఆ విధానాలన్నీ ఏంటి? ఒక ఫ్యాషిజం వైపు మళ్ళుతున్న ప్రమాదకరమైన విధానాలు. దీన్నే కానీ ఆపి దీన్ని ఓడించకపోతే ఇవాళ మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, మన అధికారాన్ని మనం కాపాడుకోవాలి. అది ఇవాళ ముఖ్యమైన కర్తవ్యం ప్రతి దేశభక్తుడికి. మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడగలమా? ప్రజల సౌకర్యాల కోసమని మనం విధానాన్ని అనుసరించగలమా? ఏ రకమైన శక్తులు ఈ రకమైన పని చేయడానికి పూనుకుని ప్రభుత్వాలు ఎవరు వచ్చినా సరే వాళ్ళ మీద ఈ ఒత్తిడి పెంచి ఈ రకమైన విధానాలు తీసుకోవడానికి, ఈ ఒత్తిడి పెంచడానికి ఆ క్షమత ఎవరి దగ్గర ఉంది అంటే అది మన వామపక్షాల దగ్గర ఉంది. అందుకోసం వాళ్ళని బలపరచడం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అనివార్యం, అవసరం. అది నా అపీల్ మీ అందరికీ. ఈ అపీల్కి అనుకూలంగానే మీరు అందరూ ఇవాళ డిస్కస్ చేస్తారని మీరందరూ దీనికి అనుకూలంగానే మీరు రాబోయే రోజుల్లో మీరు పనిచేస్తారని, అందుకోసం నా అపీల్ మీ అందరికీ చేసేది, మీ ఓటు మరి ఖమ్మం జిల్లా కాన్స్టిట్యూన్సీలో ఉంది కదా, మా సిపిఎం క్యాండిడేట్ గారు కూర్చోండి, సిపిఎం క్యాండిడేట్ గారు వస్తారు, వాళ్ళకి ఆయన ఓటేసి గెలిపించి ఏ కర్తవ్యాలు అయితే ఇప్పుడు వరకు మనం చేసుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన శాసనసభ్యులకు పంపడం అనివార్యం, అవసరం. అది మీరు చేస్తారని మీ అందరికీ మనం చేసుకుంటూ సరిపోతున్నాను.